మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. మార్నింగ్ ట్యూస్డే మార్నింగ్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మరొక రికార్డ్ హై, ఆల్ త్రీ మేజర్ ఇండిసెస్ డౌజోన్స్, నాస్టాక్, అలాగే ఎస్ఎన్పి 500 మూడు ఇండెక్స్లు కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ట్రేడ్ డీల్ హోప్స్ అనేది అంటే చైనాకి అమెరికాకి మధ్య ట్రేడ్ డీల్ సంబంధించి ఒక సయోధ్య కుదరనుంది, డీల్ కుదిరే అవకాశం ఉంది అంటూ కొంత ఆశాభావ పరిస్థితులు నెలకొన్నాయి యుఎస్లో. దీంతో అక్కడ స్టాక్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఇయర్ టు డేట్ అంటే ఈ క్యాలెండర్ ఇయర్లో 2019లో ఇప్పటిదాకా చూస్తే ఎస్ఎన్పి 500 22% ఇచ్చింది, అలాగే నాస్డాక్ 27% అండ్ డౌజోన్స్ ఇండెక్స్ 18% ఇవ్వటం అనేది చూస్తున్నాం మనం. సో ఒక స్ట్రాంగ్ బుల్ మార్కెట్ యుఎస్లో మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా యుఎస్లో మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ఎకనమిక్ ఎక్స్పాన్షన్ యుఎస్ హ్యాస్ ఎవర్ సీన్ ఇన్ ది లాస్ట్ 10 ఇయర్స్. సో ఇది ఇంకా కొనసాగుతుందా అంటే కొంతమంది రిసెషన్ వస్తుంది అంటున్నారు, మరి కొంతమంది లేదు, ఎకానమీకి ఏమి ఇబ్బంది వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, బాగుంది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో మిక్స్డ్ ఒపీనియన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ అక్కడ మనం గమనిస్తున్నాం. బట్ మదర్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే మనం మార్కెట్స్ యుఎస్ మార్కెట్ గురించి ఒకసారి మాట్లాడుకుంటాం. సో అదర్వైజ్ మన ఇండియన్ మార్కెట్స్ అయితే నిన్న 11,989 నిఫ్టీ అక్కడ నుంచి వెనక్కి వచ్చింది. 12,000 సైకలాజికల్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని అధిగమించలేకపోయింది. సో మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఆర్ ఆఫ్టర్ దట్ ఎప్పటికప్పుడు 12,000 మార్కును మాత్రం సక్సెస్ఫుల్గా నిఫ్టీ ఛేదించగలుగుతుంది. అండ్ దీనికి కారణం ఏంటి అంటే ఎకానమీ కొంతమేరకు మాత్రమే మార్జినల్గా మెరుగైనప్పటికీ సెంటిమెంట్లో మాత్రం గణనీయమైన మార్పు, మార్కెట్ సెంటిమెంట్లో పాజిటివ్ సెంటిమెంట్ అనేది రావడం అనేది మనం చూస్తున్నాం. ఒక 180 డిగ్రీస్ చేంజ్ ఇన్ మార్కెట్స్ డైరెక్షన్ మనం గమనిస్తూ ఉన్నాం. సో దీనికి రకరకాల కారణాలు, ఆఫ్కోర్స్ ప్రభుత్వం తీసుకున్న ట్యాక్స్ చేంజెస్ అనేది ప్రధాన కారణం. తర్వాత కన్జంప్షన్లో కూడా కొంత చేంజ్ వచ్చిందంటున్నారు. ఎకానమీలో గ్రీన్ షూట్స్ మొదలయ్యాయి. ఏదైతే మన వర్స్ట్ పీరియడ్ లాస్ట్ 2 ఇయర్స్ స్లోడౌన్ ఫేజ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మార్కెట్స్ ఎకానమీలో కొంత చేంజ్ వచ్చింది అనేది చెప్తున్నారు. దానికి కొన్ని ఉదాహరణలుగా సెప్టెంబర్ 28 టు అక్టోబర్ 26 ఈ పీరియడ్లో క్యాష్ విత్డ్రాల్స్ 71,000 క్రోర్స్ ఉన్నాయట. అంతకుముందు ఏడాది మనం చూసిన 53,000 లాస్ట్ అక్టోబర్లో అంటే 2018 అక్టోబర్లో 53,861 క్రోర్స్ ఉన్న క్యాష్ విత్డ్రాల్స్ ఈ ఇయర్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ టు సెప్టెంబర్ 19 ఈ పీరియడ్లో చూసినా కూడా 46,000 క్రోర్సే క్యాష్ విత్డ్రాల్స్ ఉంటే ఒక అక్టోబర్లోనే ఆల్మోస్ట్ 71,000 క్రోర్స్ ఉంటుంది అనేది కన్జంప్షన్ని పెంచింది అంటున్నారు. అఫ్కోర్స్ దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. మేబీ ప్రభుత్వం ప్రకటించిన రకరకాల లిక్విడిటీ మెజర్స్ వలన కూడా కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు. బట్ అదర్వైజ్ ఆల్సో కన్జంప్షన్లో మనం ఇంకా ఆటో సేల్స్ నెంబర్స్ మనకి ఇంకా ఇంప్రూవ్ కాలేదు, బట్ అదర్ నెంబర్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిందన్న ఒక ఉద్దేశం మార్కెట్స్లో ఉంది. సో అందుకనే మార్కెట్ సెంటిమెంట్లో ఒక పాజిటివ్ చేంజ్ అనేది మనం గమనిస్తున్నాం. సో ఒక బిగ్ బుల్ రన్ ప్రారంభమైందని అనుకోవచ్చు. మనం ఈ ప్రారంభ దశలో ఉన్నాం. సో ఇండియన్ మార్కెట్స్ మేబీ 2020లో ఒక గ్రాండ్ ఇయర్ ఆఫ్ కమింగ్ బ్యాక్ అని చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ అటువంటి ఒక పరిస్థితి అంటూ రావడం జరిగితే మనం దానికి సన్నద్ధంగా ఉండాలి ఫర్ ఎంజాయింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది బుల్ రన్. సో ఎక్కడ లాభాలు ఉంటాయంటే అఫ్కోర్స్ ఇన్ ఆల్ సెగ్మెంట్స్, లార్జ్ క్యాప్స్లోనూ ఉన్నాయి ఆపర్చునిటీస్, మిడ్ క్యాప్స్లోనూ ఉన్నాయి, స్మాల్ క్యాప్స్లోనూ ఉన్నాయి. ఎవరి రిస్క్ అప్టైట్ని బట్టి వాళ్ళు మనందరికీ ఎక్కువ మందికి మన ఎస్పెషల్లీ మన షో చూసే వాళ్ళు ఎక్కువ మందికి రిస్క్ అప్టైట్ చాలా ఎక్కువ. కాబట్టి మేము స్మాల్ క్యాప్స్ వైపు వెళ్తూ ఉంటారు. ఏం తప్పేం లేదు స్మాల్ క్యాప్స్ వైపు వెళ్ళటంలో. అందరూ బజాజ్ ఫైనాన్సే కొనాలి, లేకపోతే మరొక హిందుస్థాన్ యూనిలీవర్ కొనాలని ఎవరూ చెప్పం. బట్ ట్రై టు గెట్ ఇన్ టు క్వాలిటీ స్టాక్స్, మంచి స్టాక్స్లోకి వెళ్ళండి. స్మాల్ క్యాప్స్ అనగానే మనకి 20 రూపాయలు 30 రూపాయల షేర్లు అని ఒక అపోహ ఉంటుంది. అలా కాదు, స్మాల్ క్యాప్ అంటే ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువగా ఉన్న కంపెనీలు అని. అంతకుమించి 20 రూపాయలు ఉన్న షేరు పెద్ద ఈక్విటీ ఉంటే అది లార్జ్ క్యాప్ అవుతుంది. 1,000 కోట్ల ఈక్విటీ ఉందనుకోండి, 1,000 కోట్ల షేర్లు ఉన్నాయనుకోండి, 20 రూపాయల షేర్ ప్రైస్ ఉంటే 20,000 కోట్లు లార్జ్ క్యాప్ కంపెనీ అవుతుంది. సో డోంట్ గో బై ది ప్రైస్. సో మనం చూడాల్సింది ఏంటంటే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఏంటి, ప్రమోటర్స్ ఏం చేసేటువంటి వాళ్ళు, బిజినెస్ మోడల్ ఏంటి, గ్రోత్ పొటెన్షియల్ ఎలా ఉంది,
కంపెనీ ఆపరేట్ చేస్తున్న సెగ్మెంట్లో మార్కెట్ షేర్ ఎలా ఉంది, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ మనం గమనించి మార్జిన్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ మార్జిన్స్ ఇవన్నీ చూసి మంచి క్వాలిటీ స్టాక్స్ లైక్ మనకి ఫర్ ఇన్స్టాన్స్ డిక్సన్ టెక్నాలజీస్, లేకపోతే ఒక కార్బోరాండమ్ యూనివర్సల్, ఇలాంటివి స్మాల్ క్యాప్ స్టాక్స్ అవి, కానీ దే ఆర్ గుడ్ కంపెనీస్. సో అటువంటి క్వాలిటీ నేమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోగలిగితే, ఇప్పుడు నేను చెప్పాను ఆ రెండు కొనమని కాదు, బట్ ఐఎమ్ జస్ట్ సైటింగ్ సమ్ ఎగ్జాంపుల్స్. సో అలా మనం స్మాల్ క్యాప్ అనగానే ఎక్కువ మందికి ఉండే అపోహని దూరం చేసే ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. అలాగే రకరకాల మార్కెట్ డైరెక్షన్స్లో అండ్ బిహేవియర్లో కూడా మనం మార్పులు గమనిస్తూ ఉండాలి. ఫర్ ఇన్స్టాన్స్ నిఫ్టీ బ్యాంక్లో ఒక నెల క్రితం వరకు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, లేకపోతే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవి రూల్ చేసేవి. ఇప్పుడు ఆ ప్యాటర్న్లో చేంజ్ వచ్చింది. సో లాస్ట్ అక్టోబర్ 24th నుంచి కానీ మనం చూస్తే నిఫ్టీ బ్యాంక్ 4.2% పెరిగింది, స్ట్రాంగ్ రన్ చూసాం మనం. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్లాట్గా ఉంది, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.7% తగ్గింది, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 3.3% తగ్గింది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ అదర్ బ్యాంక్స్ బ్యాంక్ నిఫ్టీని రెస్క్యూ చేసాయి, లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్ 5.4% పెరిగింది, ఎస్బీఐ 20% పెరిగింది, ఎస్ బ్యాంక్ మరొక వార్తలో ఉన్న బ్యాంక్ ఇది ఎప్పటికప్పుడు ఫర్ వేరియస్ రీజన్స్ 38% పెరిగింది లాస్ట్ 24th అక్టోబర్ నుంచి. కాబట్టి బ్యాంకింగ్ షేర్లోనే ఇటువంటి ఒక రొటేషన్ అనేది మనకు కనిపిస్తుంది. సో పెద్ద బ్యాంకులు అమ్మి చిన్న బ్యాంకులు కొంటున్నారా లైక్ ఎస్ బ్యాంక్ లాంటివి అంటే మనం చెప్పలేము ఎందుకు ఏంటి అనేది. బట్ ఎస్ బ్యాంక్ ఆఫ్ కోర్స్ ఇద్దరు శావీ ఇన్వెస్టర్స్ ప్రశాంత్ జైన్, అలాగే నిన్న రాకేష్ జున్జున్వాలా వార్త కూడా మనం చూసాం. సో ఆయన 67 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ బ్యాంక్ ఈక్విటీలో 0.5% తీసుకున్నారు స్టేక్. సో అటువంటి శావీ ఇన్వెస్టర్స్ తీసుకుంటున్నారంటే రీజన్ లేకుండా తీసుకోరు, మేబీ దే ఆర్ సీయింగ్ ఏ పాజిటివ్ పిక్చర్ ఇన్ ఎస్ బ్యాంక్, వర్స్ట్ అయిపోయింది అనేది వాళ్ళ ఫీలింగ్ అయి ఉండొచ్చు, వాళ్ళకున్న సమాచారం కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే మేనేజ్మెంట్స్ నార్మల్ ఇటువంటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్తో షేర్ చేసుకుంటాయి ఇన్ఫర్మేషన్ని. సో అది రీజన్ అయి ఉండొచ్చు, మన దాకా వచ్చేందుకు ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా టైం పడుతుంది. కాబట్టి మొన్నటిదాకా మనం ఎస్ బ్యాంక్ని దూరంగా పెట్టండి అన్నాం, మేబీ ఇప్పుడు మనం కూడా అవుట్లుక్ చేంజ్ చేసుకోలేము. సో ఓన్లీ టైమ్ కెన్ టెల్ దట్. సో ఇటువంటి ట్రబుల్డ్ నేమ్స్కి పరిష్కారం లభిస్తుంది అంటే ఇట్స్ గుడ్ సైన్ ఫర్ ది మార్కెట్స్, అది మనం అర్థం చేసుకోవాల్సింది. బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ దే ఆర్ ఆల్వేస్ ఆల్ వెదర్ వెదర్ ప్రూఫ్ స్టాక్స్ అంటాం. సో ఆల్ వెదర్ స్టాక్స్ అవి. అలాగే ఇతర కంపెనీస్ బజాజ్ ఫైనాన్స్ని తీసుకుంటే దే ఆర్ రైజింగ్ మనీ క్యూఐపీ ద్వారా 8,500 crores అట. సో దానికి డిమాండ్ చూస్తే ఇప్పుడు 3 times డిమాండ్ ఉందట, అంటే 25,000 crores ఇన్వెస్ట్ చేయడానికి మార్కెట్ రెడీగా ఉంది. సో అటువంటి క్వాలిటీ నేమ్స్ని మనం ఎప్పుడు కొన్ని షేర్లు మనం దగ్గర పెట్టుకోవాలి, కొన్ని అట్లీస్ట్ మన పోర్ట్ఫోలియోలో ఒక 5-6 stocks అయినా అటువంటి ఉండాలి, మిగతావన్నీ రిస్క్ అప్టైట్ని బట్టి మార్చుకోవచ్చు. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఒక ఎప్పటికప్పుడు పాజిటివ్ న్యూస్ ఎక్కువగా కనిపిస్తుంది మనకు, మ్యాక్రో పిక్చర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ కనపట్టలేదు కానీ, బట్ ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్లో అయితే చాలా పాజిటివ్ చేంజెస్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రిజల్ట్స్ని అనలైజ్ చేస్తున్నారు మీరు, సో ఎటువంటి స్టాక్స్ ఈ టైంలో అట్రాక్టివ్గా ఉన్నాయి? యా, రిజల్ట్స్ ఆర్ బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ అని గత 10 రోజుల నుంచి కూడా చెప్పడం జరిగిందండి. డెఫినెట్లీ దే ఆర్ బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఈ క్వార్టర్ వర్స్ట్గా ఉంటుందని చాలామంది విశ్లేషకులు అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఇట్ వాజ్ నాట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, బట్ ఇట్ వాజ్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అనే ఒక భావన అన్నిట్లో కలుగుతుంది అక్రాస్ మేజర్ సెక్టర్స్, ఎక్సెప్ట్ మేబీ 1 or 2 sectors మనకు తెలిసిన లైక్ టెలికమ్యూనికేషన్ కానివ్వండి, ఆటోమొబైల్స్ పర్సే. ఆటోమొబైల్స్లో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ ఈస్ కంప్లీట్లీ యూనో అండర్ ట్రాన్సిషన్ ఫేజ్, కాబట్టి ఇంకో 6 months లోపల దానికి పెద్దగా ఊరటగలించే అంశాలు ఏమీ లేవు. 2-wheeler సేల్స్ కూడా కంపేర్ టు లాస్ట్ ఇయర్ సమ్ కంపెనీస్ వర్ నాట్ సో గుడ్, కొన్ని బాగానే ఉన్నాయి. బట్ అదర్ దెన్ దాట్ కొన్ని యూనో ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి, ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ మేబీ సమ్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, మీరు మెన్షన్ చేసినట్టు ఇందాక దట్ ఈస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, కోటక్ మహీంద్ర బ్యాంక్, విచ్ ఆర్ అవుట్ పర్ఫార్మర్స్, కాబట్టి రిలేటివ్లీ వాటికి ఉన్న వాల్యుయేషన్స్ పరంగా దే మే నాట్ అపియర్ సో గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ రిజల్ట్స్. సో మనకి ఎప్పుడైనా కానీ డస్ ద రిజల్ట్ డ్రైవ్ ద స్టాక్ ప్రైస్ ఆర్ ఈజ్ ద స్టాక్ ప్రైస్ యూనో హైలీ ప్లేస్ సో దాట్ ఫ్యూచర్ గ్రోత్ డిస్కౌంట్ చేసి ఈ వాల్యుయేషన్ ఇస్తున్నారని, ఇట్స్ ఆల్వేజ్ ఎ డిబేట్ అండి, చికెన్ ఎగ్ సిచ్యువేషన్ ఇది. సో నా ఉద్దేశంలో మాత్రం రిజల్ట్స్ వర్ డీసెంట్ అండ్ కంపారిటివ్లీ మనం భయపడిన అంత ఇది లేదు. ఇప్పుడు మీరు చెప్పింది అబౌట్ 70,000 crores ఆఫ్ విత్డ్రాల్ ఇన్ అక్టోబర్ మంత్ ఈజ్ రియలీ గుడ్, ఎందుకంటే మనకి అక్టోబర్ మంత్లో ఆల్మోస్ట్ మాన్సూన్ కూడా కొద్దిగా తగ్గుముఖం బట్టి రిసీడ్ అయింది కంప్లీట్లీ.
సో ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ కన్సంప్షన్ ఈజ్ ఇట్ గోయింగ్ టు స్టార్ట్ కిక్ స్టార్ట్ ఇన్ ఎ బిగ్ వే, డెఫినెట్లీ గ్రాడ్యువల్లీ పెరుగుతుందండి, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఓవర్ నైట్, ఇట్స్ గోయింగ్ టు బి అ కన్సంప్షన్ స్ప్రీ. సో ఆ కాంటెక్స్ట్లో మనం లాస్ట్ వన్ మంత్ నుంచి వీ హవ్ బీన్ సేయింగ్ డెఫినెట్లీ బై క్వాలిటీ స్టాక్స్ ఆన్ ఎవ్రీ డిప్ అండ్ ఆల్సో క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్. ఇందాక మీరు యూ గేవ్ ద డెఫినేషన్, యూ గేవ్ అంటే యూ హ్యావ్ కరెక్ట్లీ అనలైజ్డ్ డెఫినేషన్ ఆఫ్ ఎ స్మాల్ క్యాప్ ఈజ్ నాట్ ద ప్రైజ్, ఇట్ ఈస్ ద మార్కెట్ వాల్యుయేషన్ అని. అది కొంచెం అందరికీ తెలియకపోతే డెఫినెట్లీ ఆ డొమైన్ పబ్లిక్ డొమైన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొన్ని కొన్ని బేసిక్ అంశాలు ఏవైతే మనం లాస్ట్ టైం చెప్పాము, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా మనం పరిశీలించాలి, అండ్ స్టాక్ ప్లెడ్జ్ ఏమన్నా ఉందా, ప్రమోటర్స్ ది పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళు దానికి ఏం యూటిలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా సిబి గైడ్ లైన్స్ ప్రకారం దే హ్యావ్ టు డిస్క్లోజ్ ద కాజ్ వై దే ఆర్ రేజింగ్ మనీ. సో ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కాబట్టి ఊరికేనే బ్లైండ్గా కొనేయకుండా ప్రైజ్ని బట్టి కొద్దిగా పబ్లిక్ డొమైన్లో మనకి చాలా న్యూస్ ఉంది కాబట్టి కాస్త అది ఆచితూచి కొద్దిగా చదివి ఐ థింక్ వన్ షుడ్ డెఫినెట్లీ బై స్టాక్స్ అండి రాబోయే 3-6 మంత్స్. ఇది మనం లాస్ట్ 1-1.5 మంత్గా చెప్తూనే ఉన్నాం, సెప్టెంబర్ క్వార్టర్ తర్వాత ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఫర్ అన్ ఇన్వెస్టర్ ఆల్వేస్ ద ఫాలింగ్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్. ఇంకా పడుతుందా మనం కొన్న తర్వాత స్వల్పంగా పడచ్చు, డజంట్ మ్యాటర్, బట్ క్వాలిటీ స్టాక్లో ఉంటే డెఫినెట్లీ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ మంచి లాభాలు చేకూరుతాయి. ప్లీజ్ గో అహెడ్ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్ అనే చెప్పాలండి. సో ట్రేడింగ్ సంబంధించిన అంశాలపై మాట్లాడుకునే ముందు చిన్న విరామం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, వరప్రసాద్ మొదటి కాలర్. హలో, యా అడగండి వరప్రసాద్. సార్, వరప్రసాద్ విజయవాడ నుంచి అండి. అడగండి వరప్రసాద్. సార్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో 6,000 పర్ మంత్ చేస్తున్నానండి. సార్, దాని పెర్ఫార్మెన్స్ కానీ కంటిన్యూ చేయిస్తా లేదా ఇంకా వేరే ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఎస్ఎస్ఏ ప్రొడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ అనేది ట్యాక్స్ సేవింగ్ ప్లాన్ అది. సో పెర్ఫార్మెన్స్ పర్లేదు, అనే లాంగర్ టర్మ్ మనం చూస్తే 5 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే ఇట్స్ ఓకే. కానీ దీనికంటే ఇంకా కొన్ని ఫండ్స్లో మనకు బెటర్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. పెద్ద మరీ ఎక్కువ అండర్ పెర్ఫార్మెన్స్ లేదు కానీ, బట్ కంపేర్డ్ విత్ సమ్ స్కీమ్స్ ఇది కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ మీ దగ్గర కనుక ఇవి ఉంటే హోల్డ్ చేయండి, ప్రస్తుతం ఉన్న స్కీమ్ అవి హోల్డ్ చేయండి. ఫర్దర్గా మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ కనుక కావాలనుకుంటే యూ కెన్ గో విత్ ఆదిత్య బిర్లా సన్లైఫ్లో ట్యాక్స్ రిలీఫ్ 96 కావచ్చు, లేకపోతే డిఎస్పిలో, డిఎస్పి మ్యూచువల్ ఫండ్లో కూడా ట్యాక్స్ సేవర్ ఫండ్ చక్కగా పెర్ఫామ్ చేస్తుంది. సో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉన్న స్కీమ్స్కి షిఫ్ట్ కావచ్చు, బట్ ఉన్నవైతే మీరు మేబీ యూ కెన్ కంటిన్యూ లాకిన్లో ఉండుంటారు. సో లాకిన్ నుంచి బయటకు వచ్చేస్తే మేబీ యూ కెన్ షిఫ్ట్ దట్ ఇన్వెస్ట్మెంట్ టు అదర్ బెటర్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్. తర్వాత సో ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఇవాళ? సో ఇవాళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ ఇవాళ ఫ్లాట్గా ఉన్నా కూడా మనం లాస్ట్ 2-3 రోజులు ట్రెండ్ చూస్తే కనుక హైయర్ లెవెల్లో కూడా ఇంచుమించు 12,000 స్థాయి దగ్గర కూడా మార్కెట్ చాలా పటిష్టంగా ఉందనుకోవచ్చు. సో గ్లోబల్ క్యూస్ అన్ని కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశం న్యూ హై అంటే 12,100 దగ్గర ఉన్న వచ్చిన మేజర్ హైని బ్రేక్ చేసి మార్కెట్ ఆ తర్వాత న్యూ హైని టెస్ట్ చేసి కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్ చూస్తే కనుక 2-3 స్టాక్స్ని షార్ట్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. ఒకటి రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ 2-3 రోజులు కరెక్షన్ తర్వాత 1450 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని నిన్న కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ కనిపిస్తుంది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ని ఒక స్టాప్ లాస్ పెట్టి బై చేయొచ్చు. అలాగే ఒకసారి టైటాన్ కూడా చూస్తే కనుక ఈ లాస్ట్ 2-3 రోజులుగా కరెక్షన్ ట్రెండ్ తర్వాత 1300 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి నిన్న సెకండ్ సెషన్లో మిడ్ సెషన్ తర్వాత బాగా పెరిగి కొంచెం పటిష్టంగా క్లోజ్ అయింది అనుకోవచ్చు. సో టైటాన్ కూడా ఒకటి పాజిటివ్గా ఉంది. అలాగే దివీస్ ల్యాబ్ కూడా చూస్తే కనుక లాస్ట్ 1 వీక్లో కరెక్షన్ పూర్తి చేసుకొని కొంచెం కన్సాలిడేషన్ ట్రెండ్లోనే షార్ట్ టర్మ్ కరెక్షన్ అయిన తర్వాత
1730-1720 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. ఈ రెండు కొంచెం ఏమాత్రం మిడ్ సెషన్ తర్వాత కూడా పాజిటివ్గా ఉంటే లాంగ్ పొజిషన్ తీసుకొని ఇవాళ లో కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే గోల్డ్ కూడా చూస్తే కనుక లాస్ట్ 1 or 2 weeks బాగా కన్సాలిడేషన్ అయింది. ఈ లాస్ట్ 2 weeks చూస్తే కనుక వీక్లీ చార్ట్లో కూడా ట్రెండ్ రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. గోల్డ్ కూడా పాజిటివ్గానే షార్ట్ టర్మ్లో అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. రైట్, తర్వాత కాలర్ అనిల్ కుమార్ లైన్లో ఉన్నారు. హలో సార్, హెచ్డిఎఫ్సి లైఫ్ డాక్టర్ లాల్ పాత్ సార్, లాంగ్ టర్మ్ లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. ఏ లెవెల్ ఎంటర్ అవ్వమంటారు సార్? లాంగ్ టర్మ్ కి ఎంత ఇన్వెస్ట్ చేస్తారు వీటిలో మీరు ఈ స్టాక్స్? ఒక్కో దాంట్లో 50,000 సార్. 50,000, సో 50,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మేబీ రెండు సార్లుగా ఇన్వెస్ట్ చేయండి. సో హెచ్డిఎఫ్సి లైఫ్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ ఎటువంటి ప్రైస్ లెవెల్స్ చెప్తారు ఎంటర్ కావడానికి? రెండు స్టాక్స్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. హై లెవెల్లో చూస్తే కనుక ఈ 2-3 రోజులుగా ఒక స్వల్ప కరెక్షన్ చూస్తున్నాము హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. నా ఉద్దేశము ఈ లెవెల్లో 560-580 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ని నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ కోసం డెఫినెట్గా బై చేయొచ్చు. అలాగే డాక్టర్ లాల్పత్ ల్యాబ్స్ కూడా చూస్తే కనుక మొన్న మేలో 1,000 రూపాయల దగ్గర ఒక చాలా కాలం కన్సాలిడేషన్ అయ్యి ఈ లాస్ట్ 6 మంత్స్గా బాగా పెరిగిన స్టాక్. టెక్నికల్గా చూస్తే కనుక 1350 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. డాక్టర్ లాల్పాత్ ల్యాబ్స్ కోసం లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం సార్. సార్, ఫెయిర్ కెమ్ లిమిటెడ్ ఇది స్పెషాలిటీ కెమికల్స్? వీళ్ళు ఏం తయారు చేస్తారు? ఫండమెంటల్స్ లా ఉంది, ఒక్కసారి వాల్యుయేషన్ గురించి చెప్తారా లాంగ్ టర్మ్ కోసం తీసుకోవడానికి? ఫెయిర్ కెమ్ లిమిటెడ్, రైట్? ఫెయిర్ కెమ్ స్పెషాలిటీ, యా, దీని పాత పేరు ఆది ఫైన్ కెమ్ అండి. ఇది ఫెయిర్ ఫ్యాక్స్ గ్రూప్, అంటే నేను ప్రేమ్ వత్స గారి గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు బేసికలీ స్పెషాలిటీ కెమికల్స్లోనే ఉన్నారు, మోర్ ఇంటూ యూనో ఫ్రెగ్రెన్స్లో వాడే స్పెషాలిటీ కెమికల్స్ అండ్ కొద్దిగా ఆరోమాటిక్ కెమికల్స్ ఇటువంటివన్నిటిలో ఉన్నారు. వాళ్ళు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారండి. కరెంట్లీ మనం ప్రైస్ చూస్తే మాత్రం ఆన్ ట్రైలింగ్ 12 మంత్స్ పిఈ, అంటే లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ పోల్చుకుని ఇప్పుడున్న ప్రైస్ చూసుకుంటే హై ప్రైస్గా కనిపిస్తుంది. కానీ వాళ్ళది ఎక్స్పాన్షన్ ఉంది థామస్ కుక్లో, ఈ క్వెస్ట్ కార్ప్లో. కొద్దిగా ఏమో గవర్నెన్స్ ఇష్యూస్ ఏం లేవు, ఏదో కొద్దిగా ఆటంకాలు ఎదురయ్యాయి. కానీ ఐ థింక్ ఫెయిర్ కెమ్ యూ కెన్ బై. లిక్విడిటీ చాలా తక్కువ ఇందులో, అదొకటి గమనించండి. ఫండమెంటల్స్ పరంగా ఇట్ లుక్ స్లైట్లీ ఓవర్ ప్రైస్, బట్ ఇట్స్ ఎ గుడ్ గ్రూప్, గవర్నెన్స్ ఇష్యూస్ లేవు అండ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, రైట్ సెక్టర్లో ఉంది కాబట్టి ఒక 10-12% కరెక్షన్ మ్యాక్సిమంలో ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటాం. ఫణి శంకర్ రెడ్డి మెయిల్ పంపించారు. ఆపరేటర్స్ స్టాక్ ప్రైస్ని కంట్రోల్ చేస్తారని చెప్తున్నారు, కాబట్టి అసలు అట్లా చేసేందుకు అవకాశం ఉందా? అలాగే ప్రైస్ ప్యూర్లీ ఆపరేటర్ డ్రివెన్ కానీ నడుస్తుంటుంది? ఎక్కడన్నా కొన్ని షేర్లో ఉంటారండి, అన్ని మొత్తం మార్కెట్ అంతా కూడా ఇలాగ ఆపరేటర్ల చేతిలో అన్ని కంపెనీలు ఉంటే ఇక మనం అసలు దీని గురించి మాట్లాడుకోవడం శుద్ధదండగా. కాబట్టి అట్లాంటి భయాలు ఏమి అవసరం లేదు. ఎక్కడన్నా కొన్ని కంపెనీల్లో ఉన్నారని తెలిస్తే ఆ స్టాక్కి దూరంగా ఉండొచ్చు. అలా అని ఆపరేటర్ ఉన్నాడు కదా అని మంచి కంపెనీని కూడా దూరంగా పెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో మనం హంసలాగా చక్కగా పాలు నీళ్ళని వేరువేరు చేసి చూడగలిగితేనే మార్కెట్లో మనం సర్వే కాగలుగుతాం, మార్కెట్లో డబ్బులు చేసుకోగలుగుతాం. కాబట్టి ఆ విషయాల గురించి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా కంపెనీ స్ట్రెంగ్త్ గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ ఆపరేటర్లు, ఈ బయట మాట్లాడుకునే రూమర్లు, వదంతులు, గాలి మాటల గురించి మనకు అవసరం లేదు. వాటి గురించి ఎక్కువ మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. తర్వాత లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, హలో. ఓకే, శ్రీనివాస్ కాల్ కట్ అయింది. లక్ష్మీలాస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. శ్రీదేవి, 1 ఇయర్ వ్యూతో తీసుకోవచ్చా ఈ స్టాక్ని? ఐ డోంట్ థింక్ సో అండి. కాంట్రవర్సీ ఉన్న స్టాక్ అది. ప్రతిసారి మనం ఎస్ బ్యాంక్ గురించి కూడా ఇదే చెప్తున్నాం, కాంట్రవర్సీ ఉంది కాబట్టి వీ డోంట్ అడ్వైజ్ పీపుల్ టు బై. రేపు పొద్దున ఎవరైనా మళ్ళీ అది కూడా ఏదైనా చిన్న న్యూస్ వచ్చినా అది కూడా పెరుగుతుందా? డెఫినెట్లీ దే విల్ ఆల్ గో అప్ అండి, బికాస్ అవి అలాగే బాగా హెవీ సెల్లింగ్కి గురై షార్ప్గా పడ్డాయి కాబట్టి స్పెక్యులేటివ్ బెట్ అవుతుంది. ఫండమెంటల్స్ పరంగా మాత్రం డెఫినెట్లీ అందులో ఇంకా కోర్ట్ కేసెస్ కూడా ఉన్నాయి. మర్జర్ విత్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఏమో ఇట్ వాస్ కాల్డ్ ఆఫ్, అంటే ఇప్పుడు జరగట్లేదు. సో లాట్ ఆఫ్ కాంట్రవర్సరీస్ ఉన్నాయి. తర్వాత ఇట్స్ అ స్పెక్యులేటివ్ బెట్, అది వీ కాంట్ సజెస్ట్ యూ టు బై. థింక్ అయితే ఇవాళ బోర్డు మీటింగ్ ఉన్నట్లుగా ఉంది. సో రిజల్ట్స్ కూడా ఒకసారి చూడండి, ఏదన్నా పర్లేదు పాజిటివ్గా వస్తున్నాయని అనుకోండి, దెన్ ఒక అన్నయ్యచ్చు. అదర్వైజ్ చాలా మంచి బ్యాంక్స్ చాలా ఉన్నాయండి. అందుకు లక్ష్మీలాస్ బ్యాంక్ని ఎందుకు పట్టుకుని వెళ్ళడాలి మనం. తర్వాత బజాజ్ ఫిన్సర్వ్
పుట్ బై చేశారట మను 8500 పుట్ తీసుకున్నారు 180 రూపాయల్లో దీన్ని హోల్డ్ చేయొచ్చా? బజాజ్ ఫిన్సర్ చూస్తే చాలా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ రెండు రోజులుగా చూస్తే కనుక 8100 నుంచి 8700 వరకు అనూహ్యంగా పెరిగింది. పడకపోవచ్చండి, ఇన్ఫ్యాక్ట్ మాక్సిమం వస్తే కన్సాలిడేషన్ ఉంటుంది. నా ఉద్దేశం అయితే పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ రాకపోవచ్చు, చిన్న డిప్లో వస్తే కనుక మీ పుట్ ఆప్షన్ని క్లోజ్ చేసేయటం మంచిది. 10,000 దిశగా వెళ్ళేందుకు ఉరకలు వేస్తున్న స్టాక్స్ ఇది, స్టాక్ ఇది. మీరు పుట్లు లాంటి బేరిష్ సెంటిమెంట్లు డోంట్ హ్యావ్ టువర్డ్స్ బజాజ్ గ్రూప్, ఎస్పెషల్లీ బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్. తర్వాత అశోక్ లేలాండ్ గురించి అడుగుతున్నారు, ఇది ఏమాత్రం పెరగడం లేదు. జయచంద్ర అడుగుతున్నారు, 1 ఇయర్ వ్యూతో తీసుకోవచ్చా ఇది? నో, ఐ డోంట్ థింక్ సో అండి. అంటే 1 ఇయర్ కాదు, ఇట్స్ గుడ్ కంపెనీ, అందులో డౌట్ లేదు. కానీ కమర్షియల్ వెహికల్స్ ఇంకో 6 మంత్స్ మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బికాస్ ట్రాన్సిషన్ అనేది BS4 నుంచి BS6 కంప్లీట్లీ కమర్షియల్ వెహికల్స్కే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, మేజర్ ఎఫెక్ట్. 2-wheelers అండ్ ప్యాసింజర్ సెగ్మెంట్స్ కొద్దిగా అయినా దట్స్ ఎ వాస్ట్ రేంజ్. కమర్షియల్ వెహికల్స్ మాత్రం లిమిటెడ్ రేంజ్ కాబట్టి లైట్ కమర్షియల్, మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్కి నెక్స్ట్ 6 మంత్స్ కూడా వాళ్ళు హెవీ డిస్కౌంట్స్ ఇచ్చి అమ్ముకోవాలి. ఉన్న ఇన్వెంటరీ కూడా చాలానే ఉంది. ఈ కారణాల మూలాన అశోక్ లీలాండ్ కానివ్వండి, టాటా మోటార్స్ కానివ్వండి, ఇవన్నీ అంత అట్రాక్టివ్ బైస్ ఇప్పుడు కాదు. టాటా మోటార్స్ అఫ్కోర్స్ యూనో లో నుంచి ఆల్మోస్ట్ 40-50% పెరిగింది లాస్ట్ 2-3 మంత్స్లో. బట్ అశోక్ లీలాండ్ ఫెయిర్లీ లిక్విడిటీ ఎక్కువ ఉన్న స్టాక్ లైక్ టాటా మోటార్స్ ఓన్లీ. సో మీరు 1 ఇయర్ లోపల అంటే మాత్రం ఇట్ విల్ బి డిఫికల్ట్, ఎందుకంటే నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత రిజల్ట్స్ కూడా 9-10 మంత్స్ పడతాయి. 1 ఇయర్ లోపల పెద్దగా రాదు, ఇట్స్ ఏ ట్రేడింగ్ బెట్. 2-3 ఇయర్ వ్యూ అంటే స్లోగా ఒక 6 మంత్స్ to 1 ఇయర్ ఎస్ఐపి చేయండి, ఇట్ విల్ డూ వెల్. నెక్స్ట్ 2-3 ఏళ్ళ వ్యూ ఉంటే మాత్రం తప్పకుండా మంచి లాభాలు చేకూరుతాయి. శివకుమార్ అడుగుతున్నారు, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 52 రూపీస్లో, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 92 రూపాయల్లో ఉన్నాయి, ఇంకా హోల్డ్ చేసా వీటిని? షిప్పింగ్ కార్పొరేషన్ చూస్తే కనుక 25 రూపాయల నుంచి 50 రూపాయలు దాటం చూస్తున్నాము. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్, బేరిష్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీ చూస్తున్నాము. 52లో తీసుకున్నారు కాబట్టి ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ఈ ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా చూస్తే కనుక హై నుంచి 100 రూపాయల నుంచి 55 రూపాయల వరకు పడి లాస్ట్ 1 మంత్గా కొంచెం పిఎస్సి బ్యాంక్ ర్యాలీలో ఈ స్టాక్లో కూడా కొంచెం అప్ ట్రెండ్కి రావడం మనం చూస్తున్నాం. చిన్న రైస్లో నా ఉద్దేశం అయితే షార్ట్ టర్మ్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు రెండు స్టాక్స్లో. సుధాకర్ రెడ్డి, ఎస్బీఐ, టాటా కెమికల్స్, బయోకాన్ వీటిల్లో 5-10% ప్రాఫిట్లో ఉన్నారట, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదా హోల్డ్ చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి? అది రైట్ టైంలో కొన్నట్టున్నారండి. 5-10% అంటే క్వాలిటీ ఈజ్ గుడ్. టాటా కెమికల్స్, బయోకాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు కూడా మంచివే కొన్నారు. సో ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ డెఫినెట్లీ బుక్ ప్రాఫిట్స్, ఇఫ్ యూఆర్ ఎన్ ఇన్వెస్టర్ కొద్దిగా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. నాట్ స్మాల్ ట్రైలింగ్ స్టాప్ లాస్, మీరు కొన్న రేట్లో స్టాప్ లాస్ ట్రైలింగ్ పెట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్. అనంతపురం నుంచి నరేంద్ర, JSW స్టీల్ 230 పుట్ ఆప్షన్ తీసుకున్నారట 10 రూపాయలతో, ఇప్పుడు లాస్లో ఉంది, ఏం చేయాలి? JSW స్టీల్ చూస్తే కనుక ఈ 2-3 రోజులు బాగా పెరిగింది, 220 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పెరిగింది. కానీ ప్రస్తుతం 250-255 దగ్గర చూస్తే కనుక JSW స్టీల్కి, 255 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి చిన్న కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ పెద్దగా పడకపోవచ్చు, చిన్న డిప్లో నా ఉద్దేశం పుట్ ఆప్షన్ కూడా క్లోజ్ చేసేయడం మంచిది, పెద్దగా బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళకపోవచ్చు. ఎక్కువ మంది ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారండి, కేర్ఫుల్గా ఉండండి. అందులో కూడా మార్కెట్ రైజింగ్ టైంలో మీరు అందరూ పుట్స్ తీసుకుంటున్నారు, డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ బేరిష్ ఒపీనియన్ అబౌట్ ది మార్కెట్స్. మార్కెట్ ధోరణిలో చాలా మార్పు వచ్చింది, ఇంత ముందులాగా పుట్లు కొనగానే డబ్బులు వచ్చే మార్కెట్ కాదు ఇది. కాబట్టి అలా అని చెప్పేసి కాల్స్ తీసుకోమని కాదు, బట్ ఆ పర్టికులర్ కౌంటర్లో నిజంగా ఆ పర్టికులర్ స్టాక్లో ఫండమెంటల్స్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయనేది కూడా మీరు పరిశీలించి ట్రేడింగ్ డిసిషన్స్ తీసుకోవాలి. ఎలా పడితే అలా గెంతులు పెడితే డబ్బులు పోతాయి, బీ కేర్ఫుల్ అండి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ TV5.